గద్వాల చెత్తతో పేరుకుపోయింది. ఇంటింటికి వెళ్లి సేకరించాల్సిన ప్రైవేటు ఏజెన్సీ చేతులెత్తేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. ముఖ్య కూడళ్లు, వీధులు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చెత్త తీసే దిక్కులేక పట్టణం దుర్వాసన వెదజల్లుతోంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలన్న మున్సిపాలిటీ యంత్రాంగం ఏం చేస్తోంది? గద్వాల పురపాలికలో పడకేసిన పారిశుద్ధ్యం దుర్వాసనపై కథనం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పురపాలిక కంపు కొడుతోంది. ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు చేరాల్సిన చెత్త వీధుల్లో, కూడలలో కుప్పలుగా పేరుకుపోతోంది. గద్వాల పట్టణంలో 5-6 రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులున్నాయి. ఈ వార్డుల్లోంచి ఇంటింటికి చెత్త సేకరించాల్సిన బాధ్యతను 6 నెలల కిందట మున్సిపాలిటీ నుంచి ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. చెత్త సేకరించినందుకు గాను ఇంటికి 60 రూపాయలు వసూలు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ పట్టణ ప్రజలు పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటికి 100, కొన్ని చోట్ల 60 నుంచి 90 రూపాయలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చినా సరైన సేవలు అందకపోవడంతో పన్ను చెల్లించేందుకు ప్రజలు నిరాకరించారు. దీంతో ప్రైవేట్ ఏజెన్సీ ఇంటింటికి చెత్త సేకరణ ఆపేసింది. జనం ఇంట్లో పోగయ్యే చెత్తను వీధులు, కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. మాకు మున్సిపాలిటీ నుంచి చెత్త రోజు రావడం లేదు. 2-3 డేస్ డిలే అవుతా ఉంది. దానివల్ల ఇక్కడ చెత్త అందరూ బయట పాడేస్తున్నారు. అది కాక వాళ్ళు 60-60 రూపీస్ వసూలు చేస్తున్నారు ఒక్కొక్క ఇంటి నుంచి. దానివల్ల పూర్ పీపుల్ ఎవరు కట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ చెత్త పాడేయడం వల్ల డ్రైనేజెస్ బ్లాక్ అయిపోతున్నాయి. అండ్ బయట అంతా పొల్యూషన్, ప్లాస్టిక్ కవర్స్లో వేయడం వల్ల పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఈగలు, దోమలు కూడా రావడం జరుగుతుంది. నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుందేమో అని ఆశిస్తున్నాం. వాళ్ళకి ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు పంపించినప్పుడే మంచిగా ఉండే, నీట్గా తీసుకొని పోతుండ్రి. అసలుకి ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో తెలియదు మాకి. ప్రైవేట్ బండి 10 రోజులు అట్లా వస్తుంది. దానివల్ల ఎక్కడి నుంచి అక్కడ అంత అంటే అక్కడ పాడేస్తే జామ్ అవుతుంది. అసలుకి ఈగలు, దోమలు అన్నీ వస్తున్నాయి. దయచేసి అధికారులు స్పందించి మాకు కొద్దిగా కేర్ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించండి. పట్టణంలో ఏర్పడిన పరిస్థితిపై మున్సిపాలిటీ పాలకవర్గం ఎట్టకేలకు స్పందించింది. గతంలో ఉన్నతాధికారుల సూచనతో చెత్త సేకరణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని మున్సిపల్ చైర్మన్ కేశవ్ చెప్పారు. తిరిగి పాలకవర్గం తీర్మానం చేసి మున్సిపాలిటీకే చెత్త సేకరణ బాధ్యతను అప్పగిస్తామని వెల్లడించారు. ఇబ్బంది పెట్టినందుకు గాను గద్వాల పుర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. అధికార కలెక్టర్ గారి ఆదేశాలతోటి చెత్త సేకరణ ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దానికి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలపడం జరిగింది. ఆ తర్వాత తీసుకున్న కాంట్రాక్టర్ కూడా సరి అయిన పద్ధతి లోపల చెత్త సేకరణ జరగలేదు. ప్రజల తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారన్న ఉద్దేశంతో మళ్ళీ కలెక్టర్ గారితో చర్చించి చెత్త సేకరణని ప్రైవేటీకరణని తొలగిస్తూ మున్సిపాలిటీ పరంగా మళ్ళీ చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. జనవరి 26 నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల గౌరవ కౌన్సిల్ సభ్యులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మొన్న 7 తారీఖు ఎలక్షన్ కోడ్ పోవడం జరిగింది కాబట్టి తప్పకుండా అతి త్వరలో 2-3 రోజుల లోపలనే పురపాలక సంఘం ద్వారా చెత్త సేకరణ చేసి ప్రజలకు ఇబ్బంది నుంచి ప్రజల ఇబ్బంది తొలగించడం జరుగుతుంది. చెత్తపై పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తక్షణం ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టాలని గద్వాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.